Delhilo, YCP, BJP, Netla, Sama Vesampa, E. Churchaka, and Sidhamani, TDP MPs, Saval Visrer. Ovaipu Rashtram Kosam, Tamu Porar Tunte, Marovaipu, Kesla Mafi Kosam, YCP Netalu, Kendranto, Kumakayarani, Vimersincher. నిన్న ఢిల్లీలో జరిగిన వీళ్ళిద్దరి భేటీ ఆ తర్వాత రామ్ మాధవ్ దగ్గరికి వెళ్ళటం దాన్ని ఈ రోజంతా వీళ్ళు ఖండిస్తున్నారు. మేము షాంగ్రీలా హోటల్లో భోంచేశాం కానీ మేము ఏమీ చేయలేదు, మేము ఫ్రెండ్స్ కాబట్టి కలిసి భోంచేశాము, దీంట్లో ఎటువంటి కుమ్మక్కు లేదు అని నేను చెప్తున్నాను. ఆంధ్రదేశంలో ఎక్కడ భోజనం దొరక ఢిల్లీ వెళ్ళి భోంచేద్దాం, ఇద్దరు కలిసి హోటల్లో కలిసి వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది నిజమైతే అదే, అంటే వాళ్ళు చెప్పి ఆ మాటను మీరు నమ్మాలంటే మా చెవితో పువ్వు అన్న ఉండాలి లేకపోతే కాలిఫ్లవర్ అన్న ఉండాలి. వాళ్ళు చెప్పింది వినాలంటే ఆంధ్ర భవన్లో ఏపీ భవన్ నుంచి వాళ్ళు ఎలా కలిసి వెళ్ళారో మొత్తం సీసీ కెమెరాలో ఉంది. ఆ అఫీషియల్ కారులో వెళ్ళేటప్పుడు లాగ్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, ఆ లాగ్ బుక్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఎంతసేపు ఉన్నారని ఎవ్రీథింగ్ ఉంటుంది, దాంట్లో వాళ్ళ సంతకం కూడా ఉంటుంది. ఆ లాగ్ బుక్లో కంప్లీట్గా ఉన్నాయి. ఎందుకు అసలు ఈ దొంగచాటు ఎందుకు? మేము వెళ్ళాము, మాకున్నది ఒక ఎజెండా, మా కేసులు తగ్గించుకోవడమే మా ఎజెండా, దానికోసం మేము కృషి చేస్తున్నాం. అది దానికి మాకు మాట ఇచ్చారు, ఆ ఇచ్చిన మాట కోసం మేము మా పార్టీని కూడా బీజేపీలో విలీనం చేసేస్తున్నాం. ధైర్యంగా చెప్పండి, మిమ్మల్ని ఎవరు అడుగుతారు అసలు? మీ ఎజెండా ఏమిటో అందరికీ తెలుసు, వాళ్ళు ప్రజలందరికీ తెలుసు, మీరు చెప్పక్కర్లా. ఇక్కడ ప్రజల దగ్గరకు వచ్చేమో మేము ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధించడం కోసం మా ఎంపీలందరూ రాజీనామా చేస్తామని దొంగ మాట్లాడుతూ, నిజంగా మీరు రాజీనామా చేస్తుంటే ఇన్ని రోజులు ఎందుకంటే 6-2 నెలలు కావాలా రాజీనామాలను యాక్సెప్ట్ చేయడానికి? నిన్న బీజేపీ రామ్ మాధవ్ని కలిసిన దాంట్లో ఏం కుట్ర జరిగి ఉంటుందని అనుకుంటున్నారు? ఏం కుట్ర జరిగిందో మేము ఎందుకు చెప్తాం? వాళ్ళు మాకు తెలియదు కదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో. ఏదైనా కుట్ర జరగకపోతే ఎందుకు కలుస్తారు అసలు? ఏదో కుట్రను మేము కుట్ర అనొచ్చు, వాళ్ళు ఏదో అవగాహన సదస్సు అనుకోవచ్చు, ఏ పేరు పెట్టినా వాళ్ళు ఇక్కడ నిజంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, నీతి చేయాలి, విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చాలి అనుకుంటే మాట్లాడే విధానం వేరు, వాళ్ళ మీద ఉన్న కేసుల్ని ఎలా కొట్టించుకోవాలి, ఎలా బయటకు వచ్చేసేయాలి అనేది ఆలోచించేది ఒక వేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా ఒంటరిపక్షం చేసి ఆయన్ని ఏదో ఒక విధంగా ఇచ్చేసి ఇక్కడ ఎన్నికల్లో గెలవకుండా చేయడం కోసం అన్ని రకాలుగా అన్ని పక్కల నుంచి పద్మవ్యూహం పడినట్టు పన్నుతున్నారు. ఎవరు ఎన్ని పడినా తెలుగు ప్రజలంత తెలుగు వాళ్ళు కాదు. వాళ్ళు ఏమిటో, వాళ్ళు ఎవరి ఎజెండా ఏమిటో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు సరైన గుణపాఠం చెప్తాడు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్తున్నారు, అంటే అదే దీంట్లో ఉన్నారా? 15వ తేదీ జరగబోయే సమావేశాల్లో అటువంటి నిర్ణయం తీసుకుంటారు? మాకు సింగిల్ ఎజెండా, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. విభజన హామీలన్నీ అమలు చేసే వరకు కూడా మేము పోరాటం ఆపే ప్రసక్తి లేదు. మేము వాళ్ళతో మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేసింది కూడా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇవాళ లాస్ట్ టైం 2 పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కరోజు కూడా పార్లమెంట్ జరగకుండా మేము ఆపగలిగాం. మేమేమి కోరుతున్నామంటే విభజన హామీలన్నీ కూడా అమలు చేసి ఆ తర్వాత మీరు పార్లమెంట్ సమావేశాలు జరుపుకోండి, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉండగా మేము పార్లమెంట్ సమావేశాలు జరగనేమో అని చెప్పి మేము అడ్డుకోవడం జరిగింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మీద యాజిటేషన్ జరుగుతూ ఉంది, సీఎం రమేష్ గారు ఆమాన్ నిరాధ్యక్ష చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మా ఎంపీలు అంతా కూడా వెళ్ళి ఆయనకు మద్దతుగా మేము కూడా నిరాహారదీక్షలో కూర్చుంటాం. కూర్చుని ప్రజలందరికీ కూడా కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, ఏ విభజన బిల్లులో పెట్టిన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నది, మేము ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాం. ఇవాళ మీది కుమ్మక్క రాజకీయాలు అనేది మేము ముందు నుంచి చెప్తాను. నిన్న మీ సొంత జిల్లాకి మీ తండ్రి గారు వైఎస్ఆర్ పేరు పెట్టినటువంటి కడప జిల్లాకి స్టీల్ ప్లాంట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి అఫిడవిట్ పడేస్తే నువ్వు మోడీని కానీ బీజేపీని కానీ 18 మాట అన్నావు. నువ్వు అనకపోగా నీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆకులు సత్యనారాయణతో కలిసి రామ్ మాధవ్ ఇంటికింటికి వెళ్ళాడు. ఏంటి ఆ రహస్యమంతనాలు? ఏంటి మీ కుట్ర? నేను ఏ ఛాలెంజింగ్కైనా సిద్ధంగా ఉన్నా. నిన్న ఆకుల సత్యనారాయణ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కలిసి రామ్ మాధవ్ గారి ఇంటికి వెళ్ళారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏం మాట్లాడారు అంతసేపు? మీ మధ్య జరిగిన ఒప్పందాలు ఏంటి? ఏ రకమైన ఒప్పందాలు? మాకు తెలిసి బహిరంగ సత్యమేది, నువ్వు కేసుల్లో ఇరుక్కున్నావు, నువ్వు జైలుకి పోకుండా బయటికి రావడం కోసం నీ ప్రయత్నం నువ్వు చేసుకున్నావు, దానికి కానీ వాళ్ళకి పూర్తిగా సహకరిస్తా ఉన్నావు. ఇవాళ రాజీనామా అనేది ఒక డ్రామా. ఇవాళ రాజీనామాలు ఆమోదించినా కూడా ఎలక్షన్లు రావు, అవన్నీ తెలుసు మీకు. వాళ్ళ మీరు కూడా బలుక్కుని ఎవరేం చేయాలనేది ఒకళ్ళు డైరెక్షన్ ఇస్తుంటే ఒకళ్ళు యాక్షన్ చేస్తుంది. నెల 20వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీల కార్యాచరణ కడప నుంచి ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సీఎం నివాసం నుంచి. మరోవైపు బుగ్గనతో భేటీపై బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆత్మరక్షణలో పడ్డారు. తను అసలు బుగ్గనతో కలవలేదని నిన్న ఏబిఎన్తో చర్చ సందర్భంగా చెప్పుకొచ్చిన ఆకుల ఇవాళ మాట మార్చారు.
ఢిల్లీ షాంగ్రీలా హోటల్లో బుగ్గనతో కలిసి లంచ్ చేసినట్లు తెలిపారు. నాకు తెలిసినంత వరకు ఎవరిని కలిసినట్టు నాకు నేను అడగను లేదు, ఎవరైనా కలుస్తున్నారని ఎందుకు నేను అడగాల్సిన అవసరం లేదు, అడగలేదు కూడా. పూర్తిగా నిరాధారం ఏంటి, ఎవరిని నేను ఆయన తీసుకుని వెళ్ళడం కానీ ఎక్కడికి కలవడం ఏం జరగలే, అది పూర్తిగా నిరాధారమైంది. మీరందరూ ఢిల్లీలోనే ఉన్నారు, బీజేపీ నాయకులు అందరూ ఢిల్లీలో ఉన్నారు, కన్నా గారి దగ్గర నుంచి మీరున్నారు, పురంధరేశ్వర్ గారు ఉన్నారు, ఇంకా విష్ణుకుమార్ రాజు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ విషయం పబ్లిక్గా అందరికీ తెలుసు, కానీ ఈ నాయకుల మధ్యలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారనేది ఒక ఆరోపణ. గౌరవ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నాకు కలవడం జరిగింది, కలిసే నేను చెప్పా. నేను మరొక్కసారి ఒక్కానిస్తా ఉన్నాను, అమిత్ షా గారిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నేను కల్పించానని మీరు ఏమైనా నిరూపణ చేయగలిగితే మీరు విసిరే ఛాలెంజ్కి నేను సిద్ధమని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. విజయవాడలో ఉన్నాయి, మాకు హైదరాబాద్లో ఉన్నాయి, పై పిఎస్సిలో జరిగే ఏమైనా కావాలంటే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. అంత సీక్రెట్గా ఢిల్లీ వచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సిన అంత అవసరం లేదు, ఎవరిని కలవలేదు. మేము ఇక్కడ కలవడం జరిగింది, లంచ్కు వెళ్ళడం జరిగింది. ఇక్కడే ఏ కార్లో ఇప్పుడు కార్లో మేము ఇక్కడికి వెళ్ళాం, పక్కన రెస్టారెంట్లోకి వెళ్ళాం, భోజనం చేసాం, భోజనం దాంట్లో పెద్ద సీక్రెట్ ఏముంది, ఏ టేబుల్ మీద కూర్చున్నామని చెప్పమంటారా? 35వ నెంబర్ టేబుల్ షాంగ్రీలా రెస్టారెంట్లో మేము లంచ్ చేసాం, దానికి దీనికి సంబంధం ఏంటి? ఏ విధంగా మీరు రాజకీయంగా దీన్ని అంటగడతా ఉన్నారు? నేను కాదు ఇక్కడ కలిసానని చెప్తా ఉన్నా, నా కార్ నాకుంది, మేము లంచ్కి వెళ్ళామని చెప్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళాం కూడా. టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆకుల మండిపడ్డారు. తనతో కలిసి అమిత్ షాతో కానీ రామ్ మాధవ్తో కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశమైనట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమంటూ ఆకుల ప్రతిసవాల్ విసిరారు.